వెల్కమ్ టు లైఫ్ లైన్ స్మైల్ డీ లిజనింగ్ ఎవరికి చేస్తారు అదే విధంగా ఫిక్స్డ్ టీత్ ఎలా అమరుస్తారు హెయిర్ అండ్ స్కిన్ సమస్యలకు పరిష్కారాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కల్పన పార్థ డెంటల్స్ నుంచి వారితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ ముందుగా మన న్యాచురల్ టీత్ ఊడిపోతే ఫిక్స్డ్ టీత్ ఆర్టిఫిషియల్ టీత్ ఎంతవరకు అవసరం అంటారు 100% అవసరం చాలా వరకు కూడా మన టీత్ అవసరాలు వాటి ఫంక్షన్స్ తెలియట్లేదు వాటి ఇంపార్టెన్స్ తెలియట్లేదు లైఫ్లో మన లైఫ్ స్టైల్లోని అంటే మన జీవన విధానంలో ఒక భాగమే టీత్ ఇప్పుడు మనం స్పష్టంగా మాట్లాడాలనుకోండి మనకి టీత్ కావాలి మనం చక్కగా నవ్వి ఎవరైనా విషయాలనుకోండి మనకి టీత్ కావాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం పూర్తిగా నమిలి తిన్న ఆహారం మాత్రమే జీర్ణమవుతుంది అలా పూర్తిగా నమిలి తినడానికి కావాల్సింది టీత్ అయితే ఇందులో ఏంటంటే మొత్తం అన్ని టీత్ 32 teeth అంటారు 32 teethలో 4 teeth విజ్డమ్ టీత్ ఉంటాయి అవి అన్వాంటెడ్ టీత్ మనకు పనికిరావవి 28 teeth మటుకు బాగా ఇంపార్టెంట్ టీత్ ఆ 28 teethలోని మోలార్స్ అంటే దంతాలు అనేవి చాలా ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తాయి ఒకటి మన ఫుడ్ని గ్రైండ్ చేయడానికి ప్లే చేస్తాయి రెండోది మన ఫేషియల్ మజిల్స్ తొందరగా జారిపోకుండా మొహం మీద ముడతలు రాకుండా లోపలి నుంచి సపోర్ట్ చేసే దంతాలు మాత్రమే సో మీరు అందంగా యంగ్గా ఎక్కువ కాలం ఉండాలి అంటే దంతాలు ఉండాలి ముందర పళ్ళు ఉంటే మాత్రం సరిపోదు సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఉంటాయి ఇంట్లో 1-2 పళ్ళు పోయినాయి అనుకోండి మనకి జరిగే నష్టాలు చాలా వరకు తెలియడం లేదు అందరికీ కూడా ఒక పన్ను పోతే మనకి 25% నమిలి తినే సామర్థ్యం తగ్గిపోతుంది రెండో పక్క మాత్రమే నమిలి తినడం వల్ల అటుపక్క మొత్తం ప్రెషర్ పడి తొందరగా పళ్ళు అరిగిపోవడానికి గమ్ ఇన్ఫెక్షన్స్ పికప్ చేయడానికి అలాగే టెంపోరో మాండిబులర్ జాయింట్ అనేది ఉంటుంది ఆ జాయింట్ మీద ప్రెషర్ పడి ఇక్కడ రెగ్యులర్గా పెయిన్ రావడానికి నోరు ఓపెన్ అయితే మళ్ళీ క్లోజ్ అవ్వకుండా ఈ జా అనేది దెబ్బతింటుంది ఇవి లైఫ్ టైం కాంప్లికేషన్స్ అండి మూడోది ఏంటంటే అపీరెన్స్ కూడా పాడవుతుంది ఒక పక్క పన్ను లేని వైపు తొందరగా దవడలు జారిపోతాయి పన్నున్న వైపు దవడలు నీట్గా ఫిట్గా ఉంటాయి రౌండ్ ఫేస్ ఉంటుంది సో మీకు ఫేస్ అనేది డిఫార్మిటీ వచ్చేస్తుంది ఐదో ప్రాబ్లం పన్నుకి జరిగే లక్షణం ఉంటుంది ఖాళీ ప్లేస్ ఎక్కడైతే ఒక్క పన్ను లేదో ఆ ప్లేస్లోకి గట్టిగా ఉండాల్సిన పళ్ళు మెల్లగా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి సో దగ్గరగా ఉండాల్సిన పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయి గ్యాప్స్ రావడం వల్ల అగైన్ స్మైల్ ప్రాబ్లం ఉంటుంది సందుల్లో ఫుడ్ ఎరికి స్మెల్ రావడం ఉంటుంది ఫుడ్ ఎప్పుడైతే సందుల్లో ఇరుక్కుపోయిందో గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి తొందరగా పళ్ళు లూజ్ అయిపోవడానికి మనమే కారణమవుతాం ఇవన్నీ జరిగేది ఒక్క పన్ను పోతే వెంటనే రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి సో ఎప్పటికైనా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చేయించుకుంటున్నారు అందరూ వచ్చి ఎప్పుడు అంటే ఎక్కువ కాంప్లికేషన్స్ అయిపోయాక మొత్తం పళ్ళన్నిటికీ ట్రీట్మెంట్ చేయించుకోవడం మిగతా పళ్ళన్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత అన్ని పళ్ళని సరి చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు మేమిచ్చే అవేర్నెస్ ఏంటంటే ఎవరికైనా 1 లేదా 2 పళ్ళు పోయినాయి అనుకోండి వెంటనే దాన్ని రీప్లేస్ చేసుకోండి అప్పుడు మిగతా పళ్ళు హెల్తీగా ఉంటాయి తక్కువ సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ అయిపోతుంది తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం మీ ఫేస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మీరు అదే బ్యూటీని లైఫ్ టైం మెయింటైన్ చేస్తారు ఓకే డాక్టర్ ఫిక్స్డ్ టీత్ ఎలా అమరుస్తారు జనరల్గా ఫిక్స్డ్ టీత్ ఎప్పుడు పెడతాము మన న్యాచురల్ టీత్ పోయినప్పుడు పెడతాము సో ఫిక్స్డ్ టీత్ పెట్టాలి అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మనం ముందు నుంచి చూసిన కన్వెన్షనల్ బ్రిడ్జ్ ఆప్షన్ ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్గా తీసుకుని మధ్యలో ఒక పన్ను లేకపోతే పెడతాము చాలా వరకు కూడా చాలామంది పేషెంట్స్ ఇష్టపడట్లేదు ఎందుకంటే ఒక్క పన్ను రీప్లేస్ చేసుకోవడానికి పక్కనుండే పళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు సపోర్ట్ తీసుకోవడం ఎందుకు కొన్ని సందర్భాల్లో 2 పక్కల సపోర్టింగ్కి పిల్లర్స్ ఉండవు వెనకాతల పళ్ళు అయితే మొత్తం పళ్ళన్నీ ఉండవు కాబట్టి మనం బ్రిడ్జ్ విధానం అనేది అప్లై చేయడం కుదరదు ఒకవేళ సపోర్ట్గా తీసుకున్న పళ్ళకి ఇన్ఫెక్ట్ అయినా ఊడిపోయినా మొత్తం ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయేది సో బ్రిడ్జ్ విధానాన్ని చాలా వరకు ఫెయిల్యూర్స్ లిమిటేషన్స్ ఉన్నాయి ఇప్పుడు వాటిలన్నింటినీ అధిగమించి మన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాము సో మనకి ఏ పళ్ళ సపోర్ట్ అవసరం లేదు ఇంప్లాంట్ అంటే వేరుకి బదులుగా వేరుని అమర్చడం ఎక్కడైతే పన్ను లేదో అక్కడ ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూని పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజుకల్లా ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాము మీరు బ్రిడ్జ్ విధానంలో పళ్ళు పెట్టించుకున్నా ఇంప్లాంట్ విధానంలో పళ్ళు పెట్టించుకున్నా 2 ఆప్షన్స్లో ఫిక్సేషన్ ఫిక్స్డ్గా ఉండడమే అక్కడ మోస్ట్ అడ్వాంటేజెస్ థింగ్ మీరు తీయడం కడగడం లాంటిది ఏది ఉండదు నార్మల్గా మీ పళ్ళని న్యాచురల్ పళ్ళని ఎలా బ్రష్ చేసుకుంటారో వీటిని ఎలా బ్రష్ చేసుకోవచ్చు నార్మల్గా అన్ని రకాల ఆహారాలని నమిలి తినచ్చు మన న్యాచురల్ టీత్ ఏవైతే ఫంక్షన్స్ చేస్తాయో ఆర్టిఫిషియల్ టీత్ కూడా 100% ఆ ఫంక్షన్స్ అన్నీ హ్యాపీగా చేస్తాయి ఓకే డాక్టర్ అయితే ఫిక్స్డ్ టీత్ పెట్టిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా లైఫ్ స్టైల్ అంటే నార్మల్గానే ఉంటుందా అబ్సల్యూట్ నార్మల్గా ఉంటుందండి ఏమీ ఉండదు అసలు మీరు మర్చిపోతారు కూడా చాలా వరకు మేము చెప్తాము 2 పూట్ల పళ్ళు తోముకోండి ఏదైనా పళ్ళు ఇరిగిన తర్వాత తీసుకోండి 6 నెలలకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోండి అని చెప్తాము బట్ అవి ఎంత కంఫర్టబుల్గా ఉంటాయంటే పేషెంట్లు కూడా మర్చిపోతారు మా దగ్గరికి వచ్చి క్లీనింగ్ చేయించుకోరు 2 పూట్ల బ్రష్ చేయరు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు న్యాచురల్ పళ్ళతో ఎలా ఉన్నారో అలానే ఉంటారు బట్ ట్రీట్మెంట్ తర్వాత చిన్న మెయింటెనెన్స్ చేస్తే
ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ట్రీట్మెంట్ లాంజివిటీ రేట్ చాలా ఇయర్స్ కి ప్రొలాంగ్ అవుతుంది. ఒకసారి లైఫ్ టైం కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటారు. సో ట్రీట్మెంట్ తర్వాత మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మటుకు ప్లీజ్ ఫాలో అవ్వండి. సో ఓకే డాక్టర్, అంటే ఒకటి రెండు పళ్ళకు ఓకే, మరి అసలు నోట్లో పళ్ళే లేని వాళ్ళకు కూడా పెడతారా? అయితే ఎలా ఉంటుందో ప్రొసీజర్? డెఫినెట్ గా పెడతాము. నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, పళ్ళ సెట్లు వాడుతూ బాధపడుతూ ఉంటారు, చిగుళ్ళ జబ్బులతో పళ్ళన్నీ కదిలిపోయిన వాళ్ళు ఉంటారు, యాక్సిడెంట్స్లో పళ్ళన్నీ పోయిన వాళ్ళు ఉంటారు. నోట్లో అలాంటి సందర్భాల్లో ఏంటంటే పళ్ళ సెట్ల వల్ల మనకి ఏవైతే పళ్ళు పనులు చేయాలో, అంటే నమిలి తినడం కానీ, మాట్లాడటం కానీ, మన ఫేషియల్ మజిల్స్ని కాపాడటం కానీ, ఇవన్నీ కూడా పళ్ళ సెట్లు చేయలేవు. ఎందుకంటే అక్కడ ఫిక్సేషన్ ఉండదు, అంటే లాకింగ్ ఉండదు, జస్ట్ గమ్ మీద ఇలా కూర్చోపెడతాం కాబట్టి అవి రిమూవబుల్, కాబట్టి కదిలిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే అది కదిలిపోతుందో మీరు సరిగ్గా తినలేరు, సరిగా మాట్లాడలేరు. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అవి రాత్రిపూట బౌల్లో గిన్నెలో నీళ్ళు వేసి అవి తీసి పెట్టి పొద్దున్న లేసి మళ్ళీ పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో మీ ఫేస్ అనేది మళ్ళీ ఫిట్గా అయ్యే అవకాశం ఉండదు, అలానే తొందరగా ముడతలు రావడానికి, వృద్ధాప్య ఛాయలు కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఎందుకంటే రాత్రిపూట అవి నోట్లో ఉండవు కాబట్టి. సో వీటిలన్నింటినీ అధిగమించడానికి కదా మేము పళ్ళు పెట్టుకున్నాము, మరి ఇవన్నీ నాకు అవ్వట్లేదు అనేది కంప్లైంట్ ఉంటుంది. సో ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో ఉన్న ఎవరికైనా కూడా చక్కగా నేను ఇందాక చెప్పిన ఇంప్లాంట్ ట్రీట్మెంట్తోని పై దవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్స్ పెట్టి 100కి 100% ఫిక్స్డ్ పళ్ళు పెడతాము. ఎవరూ బాధపడాల్సింది లేదు, తినలేక మాట్లాడలేక బయటికి వెళ్ళలేక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఒకసారి మమ్మల్ని కలిసి చూడండి, మేము చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. చాలామంది పేషెంట్లు హ్యాపీగా ఉన్నారు, సక్సెస్ రేట్ బాగుంది, తింటున్నారు, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళది అపీరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ ఉంది. ఇది మేము చేస్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మా పర్సనల్ ఫీడ్బ్యాక్. మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే ఒకసారి వచ్చి కలిసి మాట్లాడండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఒకసారి మాట్లాడడంలో డెఫినెట్గా తప్పలేదు, మాట్లాడితే మీకు అవేర్నెస్ వస్తుంది, మీతో పాటు మీ ఫ్రెండ్స్కి, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా మీరు ఎంతో హెల్ప్ చేయగలుగుతారు ఇలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం వల్ల. ఓకే అండి, కాల్ ఉన్నారు భాగ్యలక్ష్మి హైదరాబాద్ నుంచి. భాగ్యలక్ష్మి గారు, హలో. హలో హలో చెప్పండి భాగ్యలక్ష్మి. హలో భాగ్యలక్ష్మి గారు, మాట్లాడండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. హలో హలో చెప్పండి అమ్మా. మేడం నాది జుట్టు మొత్తం ఊడిపోతుంది మేడం. ఓకే, ఎంత వయసు అమ్మా మీది? జుట్టు మొత్తం ఇట్లా రౌండ్ రౌండ్ గా ఊడిపోతుంది అక్కడక్కడ మొత్తం. రైట్, హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం చూడండి, ఇది జనరలైజ్డ్ ప్రాబ్లము. ప్రతి హ్యూమన్ బీయింగ్ లైఫ్లో ఇటు ఉమెన్ కానీ ఇటు మెన్ కానీ తీసుకుంటే స్ట్రెస్ బిల్డింగ్ ప్రాబ్లం, కానీ అందులో స్ట్రెస్ చూడాల్సింది ఏం లేదండి. హెయిర్ అలా ఫాల్ అయిపోతుందంటే దానికి రూట్ కాజ్ ఉంటుంది, ఊరికే జుట్టు ఊడిపోదు. హెల్దీ పర్సన్కి, ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకునే వాళ్ళకి, ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండే హెల్దీ పర్సన్కి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవ్వదు. చక్కగా ఉన్న జుట్టు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం మంచి న్యూట్రిషన్ తీసుకుంటే హెయిర్ రీగ్రో అవుతూనే ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. జుట్టు తెల్లబడుతుంది తప్ప హెయిర్ థిక్నెస్ కానీ హెయిర్ లెంత్ కానీ చక్కగా మెయింటైన్ అవుతుంది. మధ్యలో ఎవరికైనా కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది, హెయిర్ వల్ల ఇబ్బంది వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉంది అని అర్థం. సో మనం ఏం చేయాలి, మన జీవితంలో జరిగే ఆ చిన్న ఇబ్బందిని ఐడెంటిఫై చేయాలి, దాన్ని సరిచేసుకోవాలి. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చిన్న హెల్ప్ ఉంటుంది, చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, ట్రీట్మెంట్స్ పెద్ద ఉండవు, అది చేయించుకోవడం వల్ల మళ్ళీ హెయిర్ రీగ్రో అవుతుంది. అగైన్ ఐమ్ సేయింగ్, చాలామంది హెయిర్ ఫాల్ అవుతుంటే ఓవర్ ద కౌంటర్ షాంపూలు తెచ్చుకుని ట్రై చేయడము, ఏవేవో ప్రయత్నాలు చేయడం వల్ల మరింత సమస్య పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు. ఎస్, మీరు చేయండి, అది కూడా చెప్తాను, చాలామందికి వర్కౌట్ కూడా అవుతుంది. 2-3 మంత్స్ చూడండి, మీరు ట్రై చేయండి, మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వచ్చేస్తే దట్స్ వెరీ గుడ్. కానీ కంట్రోల్లోకి రావట్లేదు, 3 మంత్స్ అన్న దాటిపోయింది అంటే కనుక ఒకసారి మా హెల్ప్ తీసుకుని చూడండి, మేము హెల్ప్ చేస్తాము. హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది, మళ్ళీ రీగ్రో వస్తుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడడం కానీ అబ్నార్మల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ ఉండవు, చాలా సింపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ రిజల్ట్స్ రావు, మళ్ళీ చెప్తున్నాను, రియలిస్టిక్ రిజల్ట్సే ఉంటాయి ఎప్పుడు కూడా. మీ లోపాన్ని సరిచేసి లోపల రిపేర్ వర్క్తోనే మళ్ళీ జరుగుతుంది. సో హెయిర్ ఫాల్ ఉండేవాళ్ళు భయపడాల్సింది ఏమీ లేదు. పార్త స్కిన్ అండ్ హెయిర్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్త 125 స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ని కూడా కనెక్ట్ చేస్తుంది. హెయిర్ ఫాల్తో ఎవరైనా బాధపడుతున్నా, హెయిర్ థిక్నెస్ కావాలన్నా,
ఒకసారి మాతో కూర్చొని మాట్లాడితే మేము మీకు జనరలైజ్డ్ ఒపీనియన్ ఇస్తాము. కొంచెం బ్లడ్ టెస్ట్ చేస్తాము, స్కాల్ప్ అనాలిసిస్ చేస్తాము, ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాము, క్లినిక్లో తీసుకోవాల్సిన చిన్న ట్రీట్మెంట్ చేస్తాము. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు 2-3 మంత్స్లో హెయిర్ రీగ్రోత్ కూడా మీరు డెఫినెట్గా చూస్తారు. మీరు అందుకే అలాంటి హెల్ప్ ఎవరికైనా కావాలన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎలా ఉంటుంది ప్రొసీజర్, తర్వాత కూడా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? లేదండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జనరల్గా బట్టతల వాళ్ళకి చేయడం జరుగుతుంది. అంటే కొంత హెయిర్ ఉండగా వస్తే చిన్న చిన్న క్లినికల్ ట్రీట్మెంట్స్, పిఆర్పి ట్రీట్మెంట్ అని, స్టెమ్ సెల్ థెరపీ అని, చిన్న ట్రీట్మెంట్స్తోనే మనకి ఈజీగా మనకి హెయిర్ రీగ్రోత్ వచ్చేస్తుంది. అలా కాకుండా మొత్తం జుట్టుపోయిన వాళ్ళు ఉంటారు. అంటే బట్టతల ఎలా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా బై టెంపోరల్, అంటే ఈ పైన టెంపుల్స్ దగ్గర హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మొత్తం హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోవడం, పైగా ఈ వెర్టెక్స్ భాగంలో వెనకతల హెయిర్ అనేది థిన్ అయిపోవడం, మొత్తానికి పోయి స్కాల్ప్ బయటికి రావడం లాంటివి జరుగుతాయి. దీన్ని మనం ఎలాగో గ్రేడ్స్లో విభజన చేస్తాము. సింపుల్ ఇనీషియల్ గ్రేడ్స్లో వస్తే నేను చెప్పినట్టు క్లినికల్ ట్రీట్మెంట్స్ ద్వారా, కొంచెం అడ్వాన్స్డ్ గ్రేడ్స్లో అంటే 3-5 గ్రేడ్స్లోకి వస్తే కనుక మీరు ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా, అలాగే 6-7 గ్రేడింగ్లోకి వస్తే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వర్కౌట్ కాదు కాబట్టి హెయిర్ సిస్టమ్స్ ద్వారా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 1 డే ప్రొసీజర్, చాలా బ్యూటిఫుల్ ప్రొసీజర్. చాలామంది బట్టతలతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్న వయసు కన్నా పెద్దగా కనిపిస్తూ బయటికి వెళ్ళలేక, లేదా ఇలా ఇలా జుట్టు అడ్జస్ట్ చేసుకుంటూ సరిగ్గా క్రాఫింగ్ చేసుకోలేక అలా ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. కానీ చాలా సింపుల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఆ ప్రాబ్లం కరెక్ట్ అయిపోతుంది. అది కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి పెట్టే జుట్టు ఎక్కడి నుంచో తీసుకురావడం, మనము మీ గ్రాఫ్ట్స్ అన్ని అంటే ఆ హెయిర్ ఫాలికల్స్ అన్ని మీ వెనకాతలు ఏవైతే ఎగ్జిస్టింగ్ ఉంటాయో వాటి నుంచి తీసి పెడతాము. అమ్మో అక్కడి నుంచి తీసేస్తారు, ఇక్కడ పెడతారు అంటే బ్లడ్ ఎక్కువపోతుందేమో, అక్కడ ఏమైనా మరకల్లాగా అంటే స్కార్స్ లాంటివి ఏమైనా పడతాయేమో అని భయం ఉంటుంది. అలాంటివి ఏం పడవు అసలు, అది ఒకప్పుడు చేసే ప్రొసీజర్. అది ఇప్పుడు మచ్ మోర్ అడ్వాన్స్డ్, ఓన్లీ యూనిట్ ఫాలికులర్ యూనిట్ మట్టుకే తీసి పెడుతున్నాము. అంటే తీయడం పెట్టడం ఓన్లీ 1 డే ప్రొసీజర్. మీకు రిజల్ట్ కూడా పర్మనెంట్గా ఉంటుంది. నన్ను ఒకళ్ళు అడిగారు, ఆ జుట్టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేది పర్మనెంట్గా అలా ఉండిపోతుందా అండి, ఒకళ్ళు మేము కటింగ్ చేయించుకున్నా ఎక్కడైనా గుండు చేయించుకున్నా మళ్ళీ పోయినట్టే కదా మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలా అని పేషెంట్లు అడుగుతూ ఉన్నారు. నూను అలా కాదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కంప్లీట్ యూనిట్ పెడతాం, గ్రాఫ్టే అక్కడ పెడతాం కాబట్టి అది మామూలుగా మీరు హెయిర్ క్రాఫింగ్ చేయించుకుంటే, కటింగ్ చేయించుకుంటే మళ్ళీ హెయిర్ మామూలుగా రీగ్రోత్ వస్తుంది. అలాగే తల గుండు చేయించుకున్నారనుకోండి మళ్ళీ హెయిర్ మామూలుగా రీగ్రోత్ వస్తుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంటు, ఇది ఓన్లీ 1 డే ప్రొసీజరు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం మీరు ఇలాంటి మందులు లైఫ్ టైం వాడాల్సిన అవసరం లేదు. సపోర్టింగ్కి ఏదైనా మల్టీవిటమిన్ వాడడం వల్ల తప్పలేదు. అలాంటిది ఏదైనా వాడితే మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్తో పాటు ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే డాక్టర్, చాలామందిలో పళ్ళు అరుగుతూ ఉంటాయి, సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? పళ్ళు అరుగుతున్నాయి అనే దానికి ఫస్ట్ ఇనిషియేషన్ అంటే ఎవరికైనా కూడా సెన్సిటివిటీతో స్టార్ట్ అవుతుంది. అంటే పళ్ళు జువ్జువ్ అని లాగడము, వేడి పులుపు తీపి తింటుంటే పట్టుకోకపోవడము, గాలేసిన నొప్పి పుట్టడం లాంటివి జరుగుతాయి. ఇంకొకటి మీరు ఐడెంటిఫై చేయాల్సింది అంటే పళ్ళ లెంత్ తగ్గిపోవడం, అంటే చక్కగా పొడవుగా ఉండాల్సిన పళ్ళు చిన్నగా అయిపోతూ ఉంటాయి. వెనకాతల పళ్ళు అయితే పన్ను పన్నులా లేకుండా అలా షేప్ అవుట్ అయిపోవడం, ఫ్లాట్గా అయిపోవడం, షార్ప్ ఎడ్జెస్ రావడం, ఇవి మీరు నోటీస్ చేసిన వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలిసారనుకోండి. చాలా సింపుల్ ట్రీట్మెంట్. పళ్ళు అడగడానికి స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. అంటే మీ బ్రషింగ్ చేసే పద్ధతి తప్పు ఉండడమో, నిద్రలో పళ్ళు కొడకడమో, లేకపోతే పళ్ళు తయారీ లోపమో, ఇలా స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి వాటిని మనం ఆపితే చాలు, పళ్ళు అడగడాన్ని ఆపేయచ్చు. అప్పుడు పెద్ద ట్రీట్మెంట్స్ ఏం అవసరం లేదు, చిన్న నైట్ గార్డ్ వేసుకోవడము, బ్రషింగ్ టెక్నిక్ మార్చుకోవడంతోనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు చాలా లేట్గా వచ్చారినా పర్వాలేదు, అప్పుడు కూడా పళ్ళన్నీ తీసేయాల్సిన అవసరం లేదు. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది సింపుల్ ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా, అంటే మీ సొంత పళ్ళు మీ నోట్లో ఉండగానే రీహాబిలిటేషన్ చేసి నార్మల్గా పెడతాము. అప్పుడు కూడా మీరు నార్మల్గా నవ్వచ్చు, తినొచ్చు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు. సో నేను నోటీస్ చేసిన కేసెస్ ఏంటంటే పళ్ళు అరిగిపోయినాయి కదా అని అన్నీ తీయించేసుకుంటున్నారండి వెళ్ళి. అలా తీయించుకోవద్దు, అరిగిపోయిన పళ్ళని కూడా ట్రీట్ చేసి నార్మల్గా తీసుకురావచ్చు. బట్ ఐ సజెస్ట్ ఏ సమస్య అయినా ఇనీషియల్గా రండి, దానివల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది. మీ ఒరిజినాలిటీ పోకుండానే, అంటే మీ సొంత పళ్ళు పాడవకుండానే, మీ పళ్ళ మధ్యన సందులు రాకుండానే, మీ మొహం పాడవకుండానే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా మన లైఫ్ టైం మన సొంత పళ్ళతో ఉండొచ్చు. అందుకని ఇనీషియల్గా రండి, లేట్ చేసి అన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకునే కన్నా తొందరగా వచ్చి ఒక్క పన్నుకి ట్రీట్మెంట్ చేసుకోవడం సులువు చాలా. ఓకే అండి, కాల్ ఉన్నారు మమత కడప నుంచి. మమత గారు హలో. నమస్తే మేడం. హలో మాట్లాడండి. హలో హలో మేడం,
చెప్పండి మమత. మీ వాయిస్ స్లోగా వస్తుంది మేడం, ఇంత రావడం లేదు. సరే మమత చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి మీది? హలో హలో అమ్మ వినపడుతుందా? ఓకే అండి, కాల్ కట్ అయిపోయింది. అయితే రంగు మారిన పళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? డిస్కలర్ టీత్ చూడండి, చాలా వరకు కూడా డిస్క పళ్ళు రంగు మారిపోవడం అనేది బాగా లైఫ్ని హ్యాంపర్ చేస్తుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే పళ్ళు అనేవి తెల్లగా ఉండాలి. మనం పక్కన వాళ్ళతో వాళ్ళు కంపేర్ చేసుకుంటే వాళ్ళ పళ్ళు తెల్లగా ఉంటాయి పక్క వాళ్ళవన్నీ. వాళ్ళని కంపేర్ చేసుకునేసరికి పసుపు పచ్చ పళ్ళు లేకపోతే బాగా ఎల్లో షేడ్లో ఉండే పళ్ళు, తెల్ల తెల్ల మచ్చలు ప్యాచ్ వర్క్గా ఉండే పళ్ళు, పళ్ళపైన పొర పొట్టు పొట్టుగా ఊడిపోతూ డిఫెక్టివ్గా ఉండే పళ్ళు ఉంటే బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనవుతారు. వాళ్ళందరూ కూడా నేను వాళ్ళందరినీ నోటీస్ చేస్తే మనం చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడడము, నలుగురిలో కలవలేకపోవడము, సేమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీలింగ్స్ ఉంటాయి. రంగు మారిపోయిన పళ్ళు ఒకవేళ పుట్టుకతో వచ్చినా మధ్యలో ఏ రీజన్స్ వల్ల రంగు మారినా కూడా మనం చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చండి. దాన్ని టెంపరరీగా ట్రీట్ చేయాలంటే అరగంటలో మీ కలర్ మీ పళ్ళని కంపోజిట్ వినీరింగ్ ద్వారా తెల్లగా చేసుకోవచ్చు. లేదు మధ్యలో మీరు టీలు కాఫీలు ఎక్కువ తాగడం వల్ల షేడ్స్ మారినాయి అనుకోండి, టూత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని తెల్లగా చేసుకోవచ్చు. పుట్టుకతో లోపాలు ఉన్నా కూడా మనం ఇబ్బంది పడాల్సిందే, స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్గా పళ్ళ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని పర్మనెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, టెంపరీ ఆప్షన్స్ ఉన్నాయి. రంగు మారిపోయిన పళ్ళతో నలుగురిలోకి వెళ్ళలేక బాధపడాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా కలర్ సరిగా లేక, టీత్ కలర్ సరిగా లేక ఇబ్బంది పడుతుంటే కనుక ఒకసారి మమ్మల్ని కలిసి చూడండి. దగ్గరగా ఉండి ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఫొటోస్ చూడండి. ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. అవి చూడడం వల్ల మీకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలామంది క్లయింట్స్ వస్తారండి, ఎర్రగా ఉంటాయి వాళ్ళు, పాపం పుట్టుకతోనే అలా వస్తాయి, బాగా పసుపచ్చగా ఉంటాయి. అంటే వాళ్ళు ఎంత బ్రష్ చేసినా ఒక సంవత్సరం నుంచి బ్రష్ చేయకపోతే టీత్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అంతా చక్కగా ఉండి పళ్ళు అలా ఉంటే బాగుండదు. అలా బాధపడాల్సిన అవసరం లేదు, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది. ఓకే అండి, పళ్ళ మధ్య సందుల్ని ఎలా సరి చేస్తారు డాక్టర్? పళ్ళ మధ్యన సందులు కూడా నేను ఇందాక పళ్ళ మధ్యన రంగు మారిపోయింది ఎంత సింపుల్గా ట్రీట్ చేసుకోవచ్చో, పళ్ళ మధ్యన ఉండే గ్యాప్స్ని కూడా అంతే సింపుల్గా ట్రీట్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ ట్రీట్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, సందులు అనేవి జనరలైజ్డ్గా ఉండొచ్చు, అంటే పై పళ్ళు కింద పళ్ళు అన్నిటి మధ్యన ఉండొచ్చు, లేదా ముందరుండే రెండు పళ్ళ మధ్యనే సందు ఉంటుంది. కొంతమందికి దాన్ని మిడిల్ అండ్ ఆస్టిగ్మా అంటారు. దీంతో లైఫ్ టైం ఉండాల్సిన అవసరం లేదు. అరగంటలో కాంపోజిట్ బిల్డప్ చేయడం ద్వారా సందుల్ని క్లోజ్ చేసుకోవచ్చు. జస్ట్ హాఫ్ అన్ అవర్, బట్ ఇట్స్ అ టెంపరీ ట్రీట్మెంట్. పర్మనెంట్గా కావాలి, పర్మనెంట్గా కావాలంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్లిప్పులు పెట్టుకోవచ్చు. అమ్మో క్లిప్పులు అంటే భయము, అంటే క్లిప్పులకి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఉండింది అలైనర్ పెట్టుకోవచ్చు. సన్న ట్రే వేసుకోవడం ద్వారా 6 మంత్స్లో మీ పళ్ళు సందులు క్లోజ్ అయిపోతాయి. 6 మంత్స్ కూడా మా దగ్గర టైం లేదు అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం ద్వారా కేవలం 2 వీక్స్లో మీ పళ్ళ మధ్యన గ్యాప్స్ క్లోజ్ అవుతాయి. గ్యాప్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఉన్న ఏజ్ కన్నా పెద్ద కనపడతాము, మాట తొస్తొస్తుంది అంటే స్పష్టంగా రాదు. 3 హెల్త్ ఇష్యూ ఏంటంటే ఫుడ్ అంతా ఇరుక్కుపోతూ ఉంటుంది, స్మెల్ వస్తుంది నోరు, గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎవరైనా ఇఫ్ దే ఫీల్ గ్యాప్స్ క్లోజ్ చేసుకుంటాను, ఈ గ్యాప్స్ వల్ల నేను అందవికరంగా ఉన్నాను, చేసుకుంటే బాగుంటానని కోరిక మీకు ఉంటే మటుకు డెఫినెట్గా చేయొచ్చు, పర్మనెంట్గా చేయొచ్చు. దాని గురించి బాధపడి లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం 1% కూడా లేదు. ఓకే డాక్టర్, అయితే స్మైల్ అనేదే కాన్ఫిడెన్స్ కదా చాలామందికి. సో స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి ఎలాంటి సజెస్ట్ చేస్తారంటే పర్టికులర్గా వీళ్ళకే చేయాలని ఏమన్నా ఉంటుందా? ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఏమైనా చూస్తారా? స్మైల్ డిజైనింగ్లో లిమిటేషన్సే లేవండి. అసలు ఎవరైనా అందంగా ఉండాలి, అందంగా నవ్వాలి అని అనుకుంటే చాలు, డెఫినెట్గా చేయించుకోండి. ఏజ్ లిమిట్ లేదు, హెల్త్ లిమిట్ లేదు. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ఉన్నా కూడా అవి లోపల ఎక్కడో ఉంటాయి, కానీ పైకి అందరికి కనిపించేది నవ్వు కదండి. సో డెఫినెట్గా చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చు అంటున్నానంటే అది సింపుల్ కాస్మెటిక్ ట్రీట్మెంట్. దాంట్లో ఎలాంటి బ్లీడింగ్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏమి ఉండవు. పైన మీ పళ్ళ షేప్ని సైజ్ని ఆల్టర్ చేసి మీకు కావాల్సినట్టు మార్చడమే స్మైల్ డిజైనింగ్ అనేది. అలా ఎవరైనా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి లిమిటేషన్స్ లేవు. సందులు ఉండేవాళ్ళు, ఎత్తుపళ్ళు ఉండేవాళ్ళు, పళ్ళు జారిన వాళ్ళు, పళ్ళ సైజ్తో హ్యాపీగా లేని వాళ్ళు, పళ్ళ కలర్ కరెక్ట్గా లేని వాళ్ళు, చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు, ఎవరైనా చేసుకోవచ్చు. పార్థ డెంటల్ స్మైల్ డిజైనింగ్కి పయోనీర్స్ అని కూడా చెప్పచ్చు. స్మైల్ డిజైనింగ్ మేము చాలా ప్రాపర్గా చేస్తాము, చాలా శ్రద్ధతో చేస్తాము. 4 డాక్టర్స్ కలిసి మీ స్మైల్ని డిజైన్ చేస్తారు. ఒక ఎండోడాంటిస్ట్, ఒక ప్రోస్టోడాంటిస్ట్, ఒక కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్, 4 కలిసి డిజైన్ చేస్తారు. మేము స్మైల్ డిజైనింగ్ తీసుకునే కేర్ ఏంటంటే, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇదే ఫైనల్, దీంతో మీరు అడ్జస్ట్ అవ్వండి అని పార్థ ఏ క్లినిక్లో కూడా స్మైల్ డిజైనింగ్ విషయంలో చెప్పరు.
బ్రిస్క్ ట్రయల్ అనేది ఇస్తారు, అంటే ఫినిషింగ్కి ఫ్రీ అనమాట. అది పెట్టిన తర్వాత మీరు ఎలాంటి ఆల్టరేషన్స్ అన్నా మీరు తీర్చిదిద్దుకోవచ్చు. కలర్ ఇంప్రూవ్ చేయండి, లెంత్ ఇంప్రూవ్ చేయండి, సైజ్ మార్చండి, అలా మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కావాలన్నా చేసే శక్తి పార్ద డెంటల్కి ఉంది. సో స్మైల్ డిజైనింగ్లో ఫైనల్ ఏదో వాళ్ళకి నచ్చింది పెట్టేస్తారు, మాకు అది నచ్చుతుందో లేదో, మాకు సూట్ అవుతుందో లేదో అనే భయం పేషెంట్లకు అక్కర్లేదు. మీకు నచ్చే వరకు, మీకు సూట్ అయ్యే వరకు చేయడమే, అంత పేషెన్స్ పార్ద డెంటల్కి అయితే డెఫినెట్గా ఉంది. సో ఎవరైనా స్మైల్ కరెక్ట్ చేసుకోవాలి అంటే చేయించుకోండి, అందంగా ఉంటారు. బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, డెఫినెట్గా చెప్తాను, అది మీకు అనిపిస్తే డెఫినెట్గా చేయించుకోండి, మేము 100% డెలివర్ అయితే చేయగలుగుతాము. సో ఏ ట్రీట్మెంట్ విషయంలో కూడా భయపడాల్సింది లేదు, మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయడమే పార్ద డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రత్యేకత కూడా. ఇప్పుడు ఏదైతే అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే హైయర్ అండ్ టెక్నాలజీతో ట్రీట్ చేస్తామో అలాంటి ట్రీట్మెంట్స్ చేస్తాం. చాలామంది తిరుగుతారు మాకు ఫిక్స్డ్ పళ్ళు రావని, పార్ద డెంటల్లో పెడుతున్నాం మేము, చాలా హ్యాపీగా ఉన్నారు, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా 100% సక్సెస్ రేట్తో పెడుతున్నాము. చాలామంది గమ్ ఇన్ఫెక్షన్స్తో వస్తారు, పార్ద డెంటల్లో 1 డేలో క్యూర్ చేస్తూ ఉన్నాము, 2 డేస్లో ఫిక్స్డ్ పళ్ళు పెడతా ఉన్నాము. అసలు క్లిప్పులు పెట్టుకొని ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పడే వాళ్ళకి అలైనర్స్ ఇంట్రడ్యూస్ చేశాము, అది కూడా ఏంటి రికార్డ్ స్థాయిలో. ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అలైనర్స్ చేసిన ఘనత మాది, ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన ఘనత మాది, ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్స్ చేసిన ఘనత మాది ఉంది. సో నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మాకు ఈజ్ కూడా, ఎందుకంటే ప్రతి న్యూ కార్నర్ ఆఫ్ కాంప్లికేషన్ని ఐడెంటిఫై చేయగలము, దానికి ఎలాంటి సొల్యూషన్ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందో తెలిసి ఉండడం. ఎందుకు తెలుస్తుంది అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ మేమే చేస్తున్నాం కాబట్టి మాకు ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తూ ఉన్నాయి. సో ఎవరికైనా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. నేను డిజిటల్ కన్సల్టేషన్లో కూడా అదే నెంబర్లో మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ ఈఎంఐస్లో అంటే ఇన్స్టాల్మెంట్స్లో ఫీజు కట్టుకునే అవకాశం పార్ద 125 క్లినిక్స్లో అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇవాళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.